చేతిలో చేయి వేయించి నూరేళ్ల జీవితంలో తోడుగా ఉంటానని పెళ్లి సమయంలో ప్రామిస్ చేయిస్తారు పెద్దలు ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టాక ఒకరిపై ఒకరు పెంచుకునే ప్రేమకు సాటేదీ ఉండదు చిన్న చిన్న గొడవలు వచ్చినా అర్థం చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నవారు ఎందరో ఉన్నారు అయితే అనుకోని సంఘటన ఇద్దరినీ విడదీసినప్పుడు జీవితం ఒక్కసారిగా చీకటవుతుంది ఎన్నో జ్ఞాపకాలు మధుర క్షణాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి దూరం అవుతున్నారనే ఆలోచన మానసికంగా చంపేస్తుంది అయితే సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తికి ఎదురైంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది భార్య ప్రాణం పోయాక కూడా ఆమె చేయి పట్టుకునే ఉండాలనే ఆలోచనతో కొత్త ప్రయత్నం చేశాడు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర గ్రామానికి చెందిన అశోక్ కన్నా పద్మశ్రీ ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు రెండు వేల ఆరులోనే తల్లిదండ్రులకు చెప్పారు కాని వారు ఒప్పుకోలేదు ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు అశోక్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబంతో కలిసి సత్తుపల్లిలో స్థిరపడ్డాడు పాటు వీరి వివాహ బంధం అన్యోన్యంగా సాగింది ఎన్నో మధురానుభూతులు ప్రేమతో సాగింది సంసారం వీరి అన్యోన్య దాంపత్యానికి తీపి గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది కానీ కలతలు లేని కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టింది కలకల్లాడే ఇంటిని కళావిహీనం చేసింది పద్మశ్రీ అనారోగ్యానికి గురైంది విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు కాని ఆరోగ్యం కుదుటపడలేదు కొద్ది రోజులపాటు చికిత్స పొందిన తర్వాత ప్రాణాలు విడిచింది తల్లిదండ్రులను కాదని భార్య బిడ్డే ప్రపంచంగా బతుకుతున్న అశోకు గుండె పగిలింది తోడు ఇక లేదని తెలుసుకుని బోరున విలిపించాడు ఇన్నాళ్ళు చేతిని పట్టుకుని నడిపించిన అర్ధాంగి ఇక తోడు ఉండదని గ్రహించాడు ఆమె జ్ఞాపకంగా ఏదైనా చేయాలని అనుకున్నాడు ఈ క్రమంలోనే భార్య అంత్యక్రియల రోజే భార్య చేయిని తన చేయి కూతురు చేయితో కలిపి కాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ కాస్టింగ్ చేయించుకున్నాడు విజయవాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన నిపుణులు దీన్ని చేశారు భార్య తన చేయితో పాటుగా కూతురు చేతిని పట్టుకున్న స్మృతిని పదిలంగా దాచుకున్నాడు భార్యను మరువలేక ఆ భర్త పడుతున్న వేదనను చూసిన బంధువులు సైతం కంటతడి పెట్టారు అశోక్ కు ధైర్యం చెబుతూ కూతురిని బాగా చూసుకోవాలంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం అశోక్ తన భార్య చనిపోయిన తర్వాత కూడా ఆమె చేయి వదలకుండా పట్టుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లు ఆయనకు సానుభూతి తెలుపుతున్నారు హ్యాండ్ కాస్టింగ్ ద్వారా భార్య జ్ఞాపకాన్ని పదిలించేసుకోవడం ఆయన ప్రేమను తెలుపుతోందని అంటున్నారు